పెంటుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం దుర్గమాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సుమారు 16 లక్షలతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణానికి పెంటుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు శంకుస్థాపన చేసి రైతులకు సబ్సిడీ మీద విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వ్యవసాయ సలహాలు, ఎరువులు, విత్తనాలు సబ్సిడీ మీద పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపల అప్పారావు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శేసు, వైస్ చైర్మన్ కృష్ణ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, గ్రామాల సర్పంచులు, ఎంపీడీఓ రమేష్ నాయుడు, వ్యవసాయ శాఖ పీడీ ఏవో పోతల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్, గంగాధర్తో మాట్లాడుతున్నా వాళ్ళు. రైతు భుజం మీద వేద్దాం సార్. సార్ 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 ఓ రైతు భుజం మీద వ్యవసాయానికి ప్రాధాన్యత ప్రతి ఎత్తున వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా 10 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేటువంటి విధంగా రైతు భరోసా కార్యక్రమం కలిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలోని కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ అక్కడే అధికారులు కూడా నియమిస్తూ రైతు వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా సరే వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ అన్నీ కూడా అదే ప్రాంతంలో వాళ్ళకి అందేటువంటి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తున్నాం. అన్ని రకాలైనటువంటి వసతులు కూడా కియాస్క్ మిషన్స్ కూడా పెట్టినాం. వాళ్ళు రైతు విత్తనాలు కొనాలన్నా ఎరువులు కొనుక్కోవాలన్నా లేకపోతే పంటను అమ్ముకోవాలన్నా మండల కేంద్రాలకు వెళ్ళి గంటల గంటల లైన్లో నిలబడేటువంటి పని లేకుండా ఎవరి ప్రాంతంలోనే ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఒక రైతు భరోసా కేంద్రాన్ని పనిచేసి అన్ని సౌకర్యాలు కూడా అక్కడే కల్పిస్తుంది. నేను రావసారి రోజు రంగుల వారికి ఈరోజు విత్తనాల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు సభవర హెడ్ క్వార్టర్స్లో ప్రారంభించింది. ఏదైతే ముందుగా కొన్ని రైతు భరోసా కేంద్రాల్లో స్టోరేజ్ ఇబ్బంది వస్తుందని చెప్పి
ఒకటి అరవై ఉన్నాయి, వాటికి కొత్త బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యే వరకు వారికి ప్రైవేట్ బిల్డింగ్స్ తీసుకునైనా సరే అక్కడ లేకుండా రైతులకి ఏ సచివాలయం పరిచయం ఉంటుంది రైతులకి అక్కడే వాళ్ళకి అన్ని సౌకర్యాలు చెప్పి ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఏదైతే మనం పిఎస్ఎస్ బిల్డింగ్ ఉందో పైన అదనపు ఫ్లోర్ వేసుకుంటూ ఒక మీటింగ్ హాల్ ఏదైనా సమావేశం పెట్టుకోవాలన్నా రైతులందరితో కూడా ఏదైనా చర్చించాలన్నప్పుడు కూడా ఎందుకు ఉంది పైన ఒక మీటింగ్ హాల్ ఒక ఛాంబర్ కూడా పైన నిర్మించడం కోసం 16 లక్షల రూపాయలు వాళ్ళకి కూడా తీసుకోవడం జరిగింది. మరి కార్యక్రమంలో స్థానిక సంఘవర మండలి పిఎస్ఎస్ అధ్యక్షులు సోదరులు ఆఫ్సెట్ శేషరావు గారు, స్థానిక ఎంపీపీ గారు కుమార్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ స్థానిక జెడ్పీటీసీ అయినటువంటి పాలప్పారావు గారు, అలాగే వ్యవసాయ సలహా మండలి చైర్మన్ అయినటువంటి తప్పనాయుడు గారు, అదేవిధంగా